ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీ హెల్త్ చెకప్ శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాధాపూర్ హైదరాబాద్. రాజీవ్ కనకల గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ దీవళి, సేఫ్ దీవళి అండ్ స్టే హోమ్ స్టే హోమ్ స్టే సేఫ్ వేర్ మాస్క్ కాకపోతే ఇప్పుడు డిస్టెన్స్ బాగానే ఉంది కాబట్టి పర్లేదు. మెయింటైన్ చేస్తున్నారా? షూటింగ్స్ జరుగుతున్నాయా? షూటింగ్స్ జరుగుతున్నాయి, చాలా అట్మోస్ట్ సేఫ్టీ తోటి చేస్తున్నారు. మా నారప షూటింగ్ లో అయితే వీ హ్యావ్ క్యూబికల్స్ కూడా ఉన్నాయి మొత్తం అంతా డిసిన్ఫెక్ట్ చేయడానికి, ప్లస్ మాస్కులు స్ప్రేలు కానీ మొత్తం అంతా లొకేషన్ అంతా స్ప్రే చేయడం. సో ఎవ్రీ కేర్ ఇస్ బీన్ టేకెన్ అండ్ లొకేషన్లో డాక్టర్లు అంబులెన్స్ అంత కేర్తో చేస్తున్నారు. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే జనాల్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్, అంటే బయట నుంచి వచ్చి చూసే జనాల వల్ల మనకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళని మనం ఆపినా ఆగరు, అదొకటి మాత్రం ఇబ్బంది ఉంది. మా యూనిట్లో సభ్యుల వల్ల యూనిట్ వల్ల ఇబ్బంది లేదు, బయట నుంచి జనాలు బయటికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే జనాలు వచ్చేసినప్పుడు మీద పడిపోతూ ఫోటోలు వాళ్ళు అసలు ఆగరు. నువ్వు ఫోటో ఇస్తావా లేదా, వన్ మినిట్, నువ్వు చూడకపోయినా ఫోటో తీస్తుంటాడు. చెప్పండి రాజీవ్ గారు, నేను రాగానే అడుగుదాం అనుకుంటున్నాను. సుమా గారు ఒకవేళ ఇంట్లో ఉంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్, సినిమా స్క్రీన్ మీద వదిలిపెట్టరు, బుల్లితెర మీద వదిలిపెట్టరు, ఏంటి డిజిటల్ కూడా వచ్చేసారు కనకాల ఫ్యామిలీ, ఇక్కడ కూడా మమ్మల్ని బతకలేవరా? అదేంటి ఇది, బాగుంది మాధ్యమం ఏదైనా కానీ యాక్టింగ్ మేము చేస్తుంది, అందరికీ అర్త్ ఇస్ వెరీ గుడ్ ఇనఫ్, అందరికీ స్పేషియస్గా ఉంది, ఓటీటీలు ఉన్నాయి, ఇప్పుడు డిజిటల్ ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని స్పేసెస్ ఉన్నాయి కాబట్టి. బుల్లితెరకి వెళ్దామంటే సుమక్క మమ్మల్ని సుమక్క పోయిందాక మమ్మల్ని పిలవట్లేదు. ఎందుకు పిలవరు? పిలుస్తారు ఖచ్చితంగా. చిన్న తెరలో ఏదో మా మేము చిందులేద్దామంటేనేమో సుమక్క అని ఒకటి పెట్టేసి ఇంట్లో కుక్క వచ్చింది, ఇంట్లో కుక్క వచ్చింది, మా కుక్క వచ్చింది, ఏంటి మమ్మల్ని వదలరా ఇక్కడ కూడా? ఇది ఇట్ ఈస్ అనదర్ ప్లాట్ఫామ్ కదా, న్యూ వెస్ట్, సో వదిలిపెట్టకూడదు. అదొకటను సుమక్క అందరు ఆర్టిస్టులు చెప్తున్నారంటే మరి ఫోన్ చేసేలా, డిజిటల్ వల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎంత రెవెన్యూ వస్తుంది, ఎలా చేసుకోవచ్చు, మనం ఎలా చేసుకోవచ్చు, మనందరం కలిసి ఎలా చేసుకోవచ్చు. ఇది నాకు తెలియదు, ఇది ఈ న్యూస్ కొత్త. ఎవరిని ఇంటర్వ్యూ అడిగినా కానీ మా ఛానల్స్ మాకే ఉన్నాయి కదండి అనే స్టేజ్కి తీసుకొచ్చింది సుమక్క. మాకు పోనీ మాకు చెప్తే నాకు చెప్పినా కానీ నేను అవేదో చూసుకుంటాను. ఇంట్లో చెప్పుండదు, నేను పెట్టాను కదా ఆల్రెడీ. పెట్టారా మీరు కూడా? మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ అని పెట్టాను కదా, పోయిన దానికన్నా నన్ను యాంకర్ పెట్టుకోండి ప్లీజ్. తప్పకుండా సుమక్క దానికి కూడా యాంకర్ పెట్టుకోండి ప్లీజ్. నిన్ను ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ అనుకుంటున్నాను, దానికి డెఫినెట్గా నేను తీసుకుంటాను. అయ్యా థ్యాంక్ యూ అయ్యా, ఖచ్చితంగా అనుకుంటున్నావు ఒకటి, అది గ్యారంటీగా పెడతా. ఇప్పుడు బయట ఎక్కువ టాక్ ఏంటో తెలుసా, కనకాల ఫ్యామిలీ డిజిటల్ మీద సంపాదించేదే ఎక్కువైపోయింది, అయ్యో బుల్లితెర మీద సంపాదించేది నథింగ్, డిజిటల్ మీద ఫుల్గా సంపాదించేస్తున్నారని ఒక టాక్ బయటకు వచ్చేసింది. అసలు బేసిక్గా మీకు డిజిటల్లో ఉన్నారు కాబట్టి మీకు బాగా తెలియాలి, ఫస్ట్ 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ రెవెన్యూ అన్నది ఏమీ రాదు, తీసుకొని మన జోబులోంచి మనం పెట్టడం తప్ప, మన సరదా మన దురద అన్ని తీర్చుకోవడం తప్ప ఏమి ఉండదు. సో ఒకటి ఏదైనా చేయాలంటే కాస్ట్, డబ్బులు లేకుండా ఏది జరగదు కదా. సో అది రావడం అనేది ఇట్ విల్ టేక్ టైం, ఈ రోజు కాదు కాబట్టి ఇంకో 1 ఇయర్ 1.5 ఇయర్ టైం పడుతుంది రావడానికి. ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. ఈ మధ్యనే కదా తను స్టార్ట్ చేసింది, నేను కూడా వెరీ జస్ట్ 6 మంత్స్ అయింది స్టార్ట్ చేసి. ఇద్దరు పోటాపోటీగా ఏమైనా చేస్తున్నారా? పోటాపోటీగా అంటే కాంపిటీషన్ ఏం లేదు, తన ప్రోగ్రామ్ తనవి, నేను అనుకుంటున్న కాన్సెప్ట్ నేను చేసేవి నేను చేస్తాను. ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ వల్ల మనుషుల్లో ఉన్న టాలెంట్ ఏంటి, మనుషులు ఇంకా ఏం చేయొచ్చు ఎక్స్ట్రా, ఇంకా మనం చాలా వెనకబడి ఉన్నాం ఏదో ప్రపంచంలో, మనం ఒక సెలబ్రిటీ అయ్యామనే కానీ మనకు తెలియాల్సింది ఇంకా చాలా ఉందని తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, అంతకు మించి కూడా బయటకు వస్తున్నారు ఇప్పుడు ఎక్కువ. లైక్ సుమక్కనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన ఇంట్లో మిమ్మల్ని తీసుకున్న ఎగ్జాంపుల్గా, ఏమనిపిస్తుంది ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇంత ఉందా మనకి బయట సోర్స్ బతకడానికి? అండ్ దెన్ సినిమా ఇండస్ట్రీ కాదు, ఇప్పుడు బయటికి మనకి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఓటీటీ అని, వెబ్ సిరీస్ అని, డిజిటల్ అని ప్రతిదీ వచ్చింది. నా కోరిక ఏంటంటే థియేటర్ మరుగున పడిపోయింది, థియేటర్ కనుక మీరు మీలాంటి వాళ్ళు కనుక కాన్సన్ట్రేట్ చేసి థియేటర్ని కనుక డెవలప్ చేస్తే, కమర్షియల్ థియేటర్ ఇన్ తెలుగు కనుక వస్తే అదొక పెద్ద మాధ్యమం అవుతుంది. సో వీ హ్యావ్ లక్కీగా ఒక్కొక్క టైంలో సినిమాకి టీవీ థ్రెట్ అన్నారు, బట్ ఏం థ్రెట్ ఏం లేదు, టీవీయే సినిమా ఎక్కువ చూడటం వల్ల థియేటర్స్కి వెళ్ళట్లేదు లేడీస్ అందరూ అంత వెళ్ళరు, అయిపోయింది సినిమా పరిస్థితి అన్నారు. బట్ లేదుగా, సినిమా డబుల్ ది రేషియో అయింది, ఇంకా అప్పటికన్నా బడ్జెట్లు ఇంకా పెరిగాయి,
అప్పటికన్నా రెవెన్యూస్ ఇంకా బాగా పెరిగాయి. కాబట్టి మార్కెట్ వైడెన్ అయింది. టెలివిజన్ మార్కెట్ అలాగే అయింది, అలాగే డిజిటల్ మార్కెట్ అలాగే అయింది. ఓటీటీ వచ్చింది, ఇప్పుడు ఓటీటీ చాలామంది విపరీతంగా చూస్తున్నారు. ఓకే, సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ మార్కెట్ అండ్ వయబిలిటీ. సో కనకాల ఫ్యామిలీకి బయట ఒక రికగ్నేషన్ ఉంది కాబట్టి మేము అన్నిట్లలో ఒకేళ్ళు పెట్టేశాము, ఈ ఓటీటీలో కూడా ఒకేళ్ళు పెడదాం. కనకాల ఓటీటీ అని వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా మళ్ళీ? ఓటీటీ అది పెట్టాలంటే అది చాలా దీంతో కూడుకున్న వ్యవహారం కదా, అంత ఈజీ కాదు. అది రాకపోవచ్చు, అది రావాలన్నా కానీ కొన్ని ఏళ్ళు పడుతుంది. ఓకే, ఒకవేళ ఎందుకంటే ఓటీటీ అంటే మామూలు మా ఇది కాదుగా. యూ హ్యావ్ టు స్పెండ్ మనీ, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇట్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ వేర్ యూ హ్యావ్ టు పంప్ ఇన్ మనీ. ఇట్స్ కోట్లతో కూడుకున్నది, చాలా కాబట్టి. అండ్ దెన్ పొలిటికల్ సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్లు ఉండాలి. అన్ని సపోర్ట్ ఉంటే తప్ప యూ కాంట్ డూ. ఈ దీపావళికి మీ కొడుకు కూడా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డప్పు కొట్టేశారు. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మీ వాడు కూడా తగ్గట్లా ఒక రేంజ్లో ఫొటోస్ పెడుతున్నాడు. ఒకప్పుడు సుమా కొడుకు రోషన్ అని వేరు, సుమాను రాజీవ్ కొడితే వాడి ఫొటోస్ కనపడతాయి. ఇప్పుడు అట్లా కాదు, వాడికంటూ ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్, మంచి మలయాళం స్టైల్లో మంచి పంచకట్టులో పిచ్చి పిచ్చిగా ఫొటోస్ పెడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటి ఈ హీరోగా ఎంట్రీ, ఎప్పుడు ఏంటి ఎలా జరుగుతుంది? ఇది విజయ్ అని కొత్త డైరెక్టర్, ఇట్స్ ఎ రొమాంటిక్ థ్రిల్లర్. ఓకే, జనవరిలో దే స్టార్ట్ షూట్, సెట్స్లోకి వెళ్తారు, ఆన్ సెట్స్లోకి. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ అంత వర్క్ జరుగుతుంది. దానికి సంబంధించింది మామూలుగా యాక్చువల్గా చాలా క్యాజువల్గా పూజ అనుకున్నాం, మేమంత హడావిడ అది ఇంత తెలిసిపోతుంది, చెప్పాలి బయట జనాలకైనా అనుకోలేదు. ముహూర్తం బాగుంది, చేసేద్దాం గుళ్ళు అని చెప్పేసి అనుకున్నాం. ప్రొడ్యూసర్లు కెమెరా ఇంకోటి తీసుకొచ్చి పెట్టడం తోటి అదన్నీ సరే విల్ రిలీజ్ ఇట్ అని చెప్పేసి అంటే అలా వైరల్ అయింది. సో ఇంకా దానికి ఓపెనింగ్ ఏదైతే ఉందో అది ఇంకా కొంచెం గ్రాండ్ లెవెల్లోనే చేస్తాను. సో బయట ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు కొంచెం పెద్ద ఆర్టిస్టులు కానీ ప్యాడింగ్ ఆర్టిస్టులు కానీ ఒకటే టాక్, సుమా కొడుకు వస్తున్నాడంట హీరో కానీ. సో ఎక్కడ యాక్టింగ్ నేర్చుకున్నాడు అంటే సత్యానంద్ అని కొంతమంది అంటారు, లేదా బాంబే అంటారు కొంతమంది, కానీ కొంతమంది పెద్ద హీరోలు అంటున్నారు వాళ్ళ ఇంట్లోనే యాక్టింగ్ నవరసాలు పండించే బ్యాచ్ ఉండగా వాడు ఎక్కడికి వెళ్తాడు? సుమా రాజీవ్ కనకాల ఇద్దరు కలిసి నేర్పించుంటాడు వాడికి యాక్టింగ్? ఓ, ఎక్కువ కాలం నేర్చుకున్న వ్యక్తి కాదు, కాకపోతే చూస్తున్నాడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు. కొంత థియరిటికల్గా నా దగ్గర కొంత నేర్చుకున్నాడు. ఆ దీంతో యుఎస్ వెళ్ళి లీ స్టాస్బర్గ్ ఇన్స్టిట్యూట్లో ఒక 3 మంత్స్ కోర్స్ చేశాడు. వాడి హీరో అవడానికి మెయిన్ వాడి మీద ఇంపాక్ట్ పడింది రాజీవ్ అంటారా లేకపోతే సుమా అంటారా? ఐ డోంట్ నో, అది యూ షుడ్ ఆస్క్ రోషన్. ఇంట్రెస్ట్ ఏదో ఉంది, ఎక్కడో ఉంది కోరిక. అంతకుముందు నిర్మలా కాన్వెంట్ చేశాడు, ప్లస్ అంతం అనే సినిమా కూడా చేశాడు. అనంతం, నిర్మలా కాన్వెంట్, ఇంకోటి నాగశౌర్యతోటి సినిమా ఒకటి చేశాడు. సో 3 సినిమాలు చేశాడు. ఇది ఇట్స్ గోయింగ్ టు బి హిస్ డెబ్యూ యాజ్ హీరో. అండ్ కాకుండా ఇప్పుడు ఏదో ఓటీటీ ప్లాట్ఫామ్కి 14 రీల్స్ వాళ్ళ దానికి కూడా ఒకటి ఏదో అడిగి ఉన్నారు, అది చేస్తున్నాడు. సో ఇంకొకటి ఏదో అడిగి ఉన్నారు, వాడికి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, వాడు చేస్తున్నాడు. సో ఈస్ డూయింగ్ ఇట్. తల్లిదండ్రుల క్యారెక్టర్స్ రాజీవ్ కనకాల సుమా కనకాల ప్లే చేస్తున్నారు ఆ సినిమాలో అన్నమాట ఎంతవరకు వస్తావు? అది వాస్తవం కాదు, అస్సలు కాదు, పొరపాటును కూడా. ఎందుకంటే అది మళ్ళీ కొన్నిసార్లు నప్పచ్చు నప్పకపోవచ్చు. సో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఆర్టిస్ట్ తోటే చేస్తారు. బట్ మీ ఇద్దరు హస్బెండ్ వైఫ్గా ఒక సినిమాలో చేస్తుందని నిజమేనా? యా, హస్బెండ్ అండ్ వైఫ్గా చేస్తుంది. ఒక ఓటీటీకి ప్లాట్ఫామ్కి హర్షవర్ధన్ డైరెక్షన్లో చేస్తున్నా. మా హర్ష ఉన్నాడు కదా, తన దీంట్లో సిరీస్, వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాం. ఏంటి సడన్గా 16 ఇయర్స్ బ్యాక్ గుడ్ బై చెప్పిన సుమక్క ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ రాజీవ్ కాంబినేషన్లో హస్బెండ్ వైఫ్గా రియల్ లైఫ్ కి వెళ్ళిపోతున్నారు, ఏంటి? చాలా న్యాచురల్గా వస్తాయి సీన్స్ అన్ని, రియలిస్టిక్ రియాలిటీకి దగ్గరగా రియలిస్టిక్ అప్రోచ్లో ఉంటుంది. హర్ష వాంటెడ్ ఎందుకు అనుకున్నాడో తెలియదు, మరి హర్ష ఉండి మీ ఇద్దరు చేస్తే బాగుంటుంది, తన రైటింగ్లో
తను అనుకున్నాడు, అడిగితే నేను చేస్తా అన్నాను ఫ్రెండ్ కాబట్టి నేను ఐ వాజ్ ఓకే. సుమకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సుమకు కూడా మరి రాజీవ్ లాంటి గొప్ప నటుడితో చేస్తే ఇది మామూలు, రాజీవ్ లాంటి గొప్ప నటుడితో చేస్తున్నాను నాకు పెద్ద అని తన అనిందని నేను చెప్తున్నా. విన్నారు మీరు అంతర్జాతీయ సమావేశం. కానీ చాలా వరకు సుమక్క వన్స్ మళ్ళీ బిగ్ స్క్రీన్ మీదకి వస్తే ఇంకా బిజీ అయిపోతుంది. తనకి ఎప్పుడు ఉంది, ఎప్పుడు తనకి మార్కెట్ ఎప్పుడు ఆపర్చునిటీ ఉంది, తనే చేయట్లేదు. అంతకుముందు ఇద్దరు ముగ్గురు అడుగున్నారు, ఎప్పటికప్పుడు వస్తున్నా కానీ తనకున్నా. ఎందుకంటే టెలివిజన్లో ఇప్పుడు స్టార్ మహిళ మళ్ళీ రీవ్యాంప్ అయింది, మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, సో స్టార్ మహిళకి షీ హ్యాస్ టు ప్రొవైడ్ డేట్స్, క్యాష్ ఒకటి జరుగుతుంది. సో అది నిరంతరం జరిగే ప్రోగ్రామ్ అది. సో ఇవి మేజర్గా తను సుమక్క ఛానల్ ఒకటి ఉంది, అదొక దానికి పెద్ద కాంట్రిబ్యూషన్ అది. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. సో సినిమా అనేసరికి మళ్ళీ అందరూ ఈ కొలాబరేషన్, అందరు డేట్స్ కొలాబరేషన్తో చేయాల్సిన పని. ఇక్కడంటే తను సోలో ఆల్మోస్ట్ ఆల్ సోలో హీరోలాగా చేసుకుంటూ తన ప్రకారం అన్నీ జరుగుతాయి. సో తనకున్న అది ఎందుకు మిస్ చేసుకోవడం అని చెప్పేసి ఎప్పుడు సినిమాలు ఒప్పుకోలేదు. సుమగారు వాచ్లో 24 అవర్స్ కాకుండా ఏమైనా ఎక్స్ట్రా ఉందా? మామూలుగా అందరికి 24 అవర్స్ అయితే తింది, 48 అవర్స్ ఉంటుంది. ఇవన్నీ ఎలా చేస్తున్నారు అని మాకు ఒక 2 ఇంటర్వ్యూస్ చేసేలోపే ఇంకా పోయి పడుకుందాం అనిపించింది. దాన్ని పొద్దున్నే లేచిన వెంటనే యోగా ప్రాక్టీస్ చేసి చేసుకొని ఇంకా ఎనర్జైజ్ అయ్యి ఇంకా రంగంలోకి దిగుతుంది. నీకు ఇంకా చేసుకుంటూ వెళ్ళమే. అందుకే 25 ఇయర్స్ బ్యాక్ ఉన్న సుమా ఎలా ఉన్నారు ఇప్పుడు అంతే అలా ఉంది. అలాగే ఉంది, సీక్రెట్ అదే. బయట అందరూ ఏమో రాజీవ్ కనకాల గారు ఫుడ్ చేతి వంట అలా ఉన్నారని చెప్పి. నా చేతి వంట కాబట్టేనా, నాకు అసలు వండటమే రాదు. నాకు వచ్చిందల్లా ఒకటి ఆమ్లెట్ వేయడం, అదొకటి బాగా వేస్తాను బ్రహ్మాండంగా. కాకపోతే అన్నం వండగలుగుతాను. అన్నం వండితే సరిపోతుందండి, మిగతా కూరలు అవి వండాలంటే వండుతా కానీ అది ఏదో ఒకటి తయారవుతుంది. అది కొత్త రెసిపీ, అది ఏదో కొత్త రెసిపీ అవుతుంది, దానికి ఏదో మళ్ళీ కొత్త పేరు పెట్టాలి. ఇప్పుడు మీరు అన్నారు సుమా అండ్ రాజీవ్ కనకాల ఇద్దరు హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ మళ్ళీ సినిమాలో చేస్తున్నారు అని. బట్ ఇది తెలిసిన తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా మహేష్ బాబుకి అక్కగానో, చిరంజీవికి అమ్మగానో, ఎన్టీఆర్కి చెల్లిగానో, బాలకృష్ణకి పిన్నిగానో, ప్రభాస్కి అక్కలాగానో, మళ్ళీ వర్షం అక్క, ఈ క్యారెక్టర్స్ అన్నీ అడుగుతున్నారని చెప్పి నిజమేనా? అది నాకు తెలియదు, అది నాకైతే తెలియదు. ఏమో ఇది అయిన తర్వాత అడుగుతారేమో. బట్ రెడీగా ఉన్నారా మహేష్ బాబుకి అమ్మగా చేయడానికి? అమ్మగా చేయకపోవచ్చు, సిస్టర్గా చేయడం అలాంటివి చేస్తుందేమో. బట్ అదే సినిమాలలో మీరు బాబు సేమ్ సుమగారి కాంబినేషన్ అయితే మీరు కూడా ఓకే? అయినను మీరు ఓకేనా ఆవిడతోటి కాంబినేషన్? అబ్బాబ్బా ఒక్కసారికే నేను 4-5 సార్లు. ఇది మరీ టూ మచ్ సార్. ఎందుకు ఇంట్లోనూ సుమన్ చూసి అక్కడ మళ్ళీ లొకేషన్లో సుమన్ చూసి ఎక్కడ ఏదో కొత్తగా ఫీల్ అవ్వాలి కదా. అంటే మీకు ఎవరు కాంబినేషన్లో చేయాలి ఉంది? నాకు ఒకళ్ళ కాంబినేషన్ రకుల్ ప్రీత్ సింగ్, అలా ఏంటి కాజల్, తమన్నా, డన్, అనుష్క శెట్టి, డన్ డన్ డన్, బిపాసా బసు, డన్, మల్లికా షెరావత్, ఆంజలీనా జోలీ, డియో డియో డిచ్కు డిచ్కు, ఎవరు అమ్మాయి, సన్నీ లియోన్. బెటర్ 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 చాయిస్. వస్తే ఓకే, ఆపర్చునిటీ వస్తే చేయడానికి. సార్ రాజీవ్ కనకాల గారికి సన్నీ లియోన్ కాంబినేషన్లో హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ తప్పకుండా చేస్తాను, తప్పకుండా చేస్తాను. విజయన్, బట్ రాజీవ్ గారు మీరు రొమాంటిక్ సాంగ్స్ చాలా బాగా చేస్తారని ఇండస్ట్రీలో టాక్, అంటే అది వయసులో ఉన్నప్పుడు అంటారా, అది ఇప్పుడు చేయడానికి రెడీ ఉన్నారా? ఇప్పుడు చేయడానికి అస్సలు సిద్ధంగా లేదు. వయసులో ఉన్నప్పుడు అంటే అలాంటివి మరి నాకు ఇవ్వాళ్ళు, నాకు 4 లక్ష కొద్దే అలాంటివి పడ్డాయి, అంతే రొమాంటిక్ సాంగ్స్ పడ్డాయి. ఇసుకలో నా ఇసుకలో దొరలు వాళ్ళకి బిక్నిక్ వేసి వాళ్ళకి వేసి మీకేం మీకు బాగానే ఉంటుంది. తరమి చూసినప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బా ఈడేదో తెగ ఎంజాయ్ చేస్తున్నారు రా బాబు, ఏదో అది చేసాడు ఇది చేశాడు. అక్కడ చేసేటప్పుడు తెలుస్తుంది దోలు తీరడం, కాలుతూ ఉంటుంది ఇసుక, వన్ మోర్ అంటారు, సుర్రని చేయి కాలుతూ ఉంటుంది. బట్ ఆ టైంలో ఎక్కువ 6-ప్యాక్ ఉన్న వాళ్ళు పక్కన పెడితే మీకు వితౌట్ షర్టే ఎక్కువ ఉంటాయి. అవును, నాకు ప్యాకులు తెలియవు, ఎందుకంటే నాకు అంత ఒళ్ళంత హెయిర్ ఉంటుంది కాబట్టి ప్యాకులు తెలియదు కాబట్టి సేఫ్. ఎప్పుడన్నా ఫీల్ అవుతారా సుమ గారు ఏంటి సాంగ్స్ ఏంటి కథ కార్యక్రమాలు? తనకు తెలుసు కదా యాక్టింగ్ అని తెలుసు కాబట్టి పెద్దగా ఎప్పుడు
కావలసి నేనే ఉడికిస్తూ ఉంటాను ఇంట్లో అప్పుడప్పుడు, చూసేవా చూడు చూడని యూట్యూబ్లో చూపిస్తుంటాను, చూడదు ఈ ఘోరం నేను చూడలేను.